హలో అండి, అందరికి వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పొట్లకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పచ్చడి కనుక ఇలాగ చేశారంటే వేడి వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని మీ కాయానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని పచ్చిమిర్చి మీద ఇలాగ తెల్లగా మచ్చలు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పైన మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ టమోటాలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 4 వెల్లుల్లిపప్పులు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే కొత్తిమీర 1/2 కప్పు దాకా వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1-30 సెకండ్స్ పాటు బాగా కలుపుకొని ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ కొత్తిమీర అలాగే టమోటాను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని పొట్లకాయ ముక్కలు వేసుకోండి. పొట్లకాయ పైన తొక్క తీసేసి లోపల ఉన్న గుజ్జు తీసేసి సన్నగా కట్ చేసుకొని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. పొట్లకాయ ముక్కలు వేసిన తర్వాత పైన మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 2 టీ స్పూన్ల దాకా ధనియాలను వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ అలాగే పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇది ఇంట్లో చేసిన పసుపు కలర్ ఉండదు, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను. మీ బయట కొన్న పసుపు అయితే 1/4 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పొట్లకాయ ముక్కలను సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఇలాగ మెత్తగా అయ్యేదాకా ఉడికించుకొని మెత్తగా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే టమోటాలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మై మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకొని మిక్సీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మై మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలాగ కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. మీకు కావాలంటే మెత్తటి పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని 1 గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు అవసరం ఉండదు, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్